కేంద్ర నాయకత్వం ఛాన్స్ ఇచ్చినా చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పినా ఏపీ కమల్నాథ్ లకు వంటబట్టడం లేదా ఆ మధ్య తిరుపతిలో అమిత్ షా తాజాగా విశాఖలో ప్రధాని మోదీ చేసిన హితోక్తుల సారాంశమేంటి అగ్ర నాయకత్వం ఆంధ్రాకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర నేతలు ఎందుకు ఆ స్పీడ్ అందుకోవడం లేదు ఇతర రాష్ట్రాల్లో పుంజుకున్న పార్టీ ఏపీలో ఢిల్లీ జాకీలు పెట్టి లేపినా సరే లేవడం లేదా శాతం దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో బీజేపీకి ఓట్లొచ్చింది లేదు ఒక్క ఏపీలో తప్ప సహజంగా ఇలాంటి రాష్ట్రాలకు అధిష్టానమిచ్చే ప్రాధాన్యం కూడా అంతే ఉంటుంది రొటీన్ గానే పెట్టాల్సిన సభలు సమావేశాలు పెట్టి మమ అనిపించటం తప్ప డీప్ గా వెళ్లరు లైట్ తీసుకుంటారు కానీ మోదీ షా సహా ఆ పార్టీ అధిష్టానమంతా ఏపీని కూడా యూపీలా చూస్తోంది చాలా ఎక్కువ సమయం పార్టీ కోసం ఇస్తారు ఇస్తున్నారు కూడా కానీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదట ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు వస్తే వారిని చూసి కలిశామని చెప్పుకోవడం తప్ప రాష్ట నేతల నుంచి మరో మాట ఉండదా అంతటితోనే సరిపెట్టేసుకుంటున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తుంటాయి మోదీ షాలు చెప్పారు కాబట్టి చేయాలని అనుకోవడం తప్పితే అంతకుమించి పార్టీ బలోపేతానికి సొంత ఆలోచనలు చేయడం లేదనే టాక్ కాషాయ శిబిరంలోనే ఉంది తాజాగా విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం తర్వాత జరుగుతున్న చర్చ కూడా ఇదే ప్రధాని ఉదయం నుంచి రాత్రి వరకు మూడు రాష్ట్రాల్లో తీరిక లేకుండా పర్యటించి విశాఖ చేరుకున్న తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఏపీ బీజేపీకి టైం ఇచ్చారు అంత బడ్లికలోనూ మోదీ పార్టీకి టైం ఇవ్వడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచిన పరిస్థితి రాష్ట నాయకులు చెప్పిందంతా విన్న తర్వాత ప్రధాని చెప్పిన మాటలు ఆయన చేసిన సూచనలను ఏపీ నేతలు ఎంతవరకు వంట పట్టించుకుంటారో అన్నదే ప్రస్తుతం ప్రశ్న ఆ సమయంలో ప్రధాని ప్రస్తావించిన అంశాలు సైతం కీలకంగానే భావిస్తున్నాయి పార్టీ వర్గాలు సమావేశంలో పాల్గొన్న కోర్ కమిటీ సభ్యులు ఎంతవరకు ఆకలింపు చేసుకున్నారో వాళ్లకే తెలియాలి గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లో ఒకప్పుడు ఇప్పుడు ఏపీలో ఉన్నట్టే బీజేపీ పరిస్థితి ఉండేదని తర్వాతి కాలంలో అక్కడ పుంజుకుని అప్రతిహతంగా అధికారంలోకి పార్టీ వచ్చిందని ఏపీలో ఆ స్థాయిలో పురోగతి లేదని సూటిగా సుత్తి లేకుండా మోదీ చెప్పడంతో నేతలు తిన్న పరిస్థితే ఈ మాటల్లో మోదీ చురుకలతో పాటు ఇంకా గట్టిగా పనిచేయాలనే సూచనలున్నాయని కొందరు కమల్నాథులు అభిప్రాయపడుతున్నారు ఇదే సమావేశంలో మోదీ వేసిన ప్రశ్నలకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీరాజు తడబడ్డారన్న ప్రచారం కూడా కాషాయ శ్రేణులను ఆశ్చర్యపరిచిన పరిస్థితి ఏపీలో ఎన్ని జిల్లాలున్నాయో ఎన్ని మండలాలున్నాయో ప్రధాని అడిగితే చెప్పడానికి వీర్రాజు తడబడ్డారట జిల్లాల సంఖ్యను వీర్రాజు తప్పుగా చెబితే మిగతా నేతలు సరిచేశారని సమాచారం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఎపిసోడ్లో సోము వీరాజుకు ప్రధాని మోదీ ముందు ఎన్ని మార్కులు పడ్డాయో పార్టీ నేతలే చెప్పాలి రాష్ట్రంలో బీజేపీ బలోపేతం విషయానికొస్తే ఆ మధ్య తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షా సైతం ఇదే తరహాలో ఏపీ నేతలకు తలంటిన పరిస్థితే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనకపోవడంపై చీవాట్లు పెట్టారు ఆ తర్వాతే బీజేపీ నేతలు ఆ యాత్రలో పాల్గొన్నారు ఇలా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహనతో ఢిల్లీ నేతలొస్తుంటే ఏపీ బీజేపీ నాయకులకు ఏమైందన్నదే పెద్ద ప్రశ్న ఏపీలో బీజేపీ గురించి ఢిల్లీ పెద్దలు ఓపిక్గా ఉన్నారనేది తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది కానీ ఆ ఓపిక వెనుక వ్యూహాన్నే రాష్ట్ర నేతలు క్యాచ్ చేయడం లేదని అభిప్రాయం కలుగుతుందట ఏపీ బీజేపీ నేతలు రోడ్డెక్కుతున్నా సమస్యలపై పోరాటం చేస్తున్నా అవి ప్రజలకు పెద్దగా కనెక్ట్ కావడం లేదు ఏదో నిరసన చేశామంటే చేశామన్నట్టుగా మారిపోయిందనే కామెంట్స్ కాషాయ శిబిరంలోనే ఉన్నాయి పార్టీలోకి కొత్త నాయకులు రారు ఉన్న నాయకుల మధ్య పొసగదు ఆ మధ్య సోము వీరాజు తీరును మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓపెన్ గానే రాష్ట్ర పార్టీలో సోము వీరాజు ఏక్ అన్నట్టుగా మారిపోయారనే కామెంట్స్ ఉన్నాయి మిత్రపక్షం జనసేనతో కలిసి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో ఏం జరిగినా ఏం చేయాలని అనుకున్నా ఢిల్లీ వైపు చూస్తున్నారట క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులు ప్రజల్లోకి ఎలా వెళ్లాలో ప్రధాని మోదీ లాంటి వాళ్లు చెప్పే వరకు క్యాచ్ చేయకపోవడం పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోందట మరి ఢిల్లీ పెద్దలు ఏపీ బీజేపీని ఎంతకాలం జాకీలు పట్టుకుని పైకి లేపుతారో లేక రాష్ట నాయకులు సొంతంగానే పార్టీని పైకి లేపుతారో చూడాలి